వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ అనే ఈ వ్యక్తి వృత్తిరీత్యా ఓ గృహ నిర్మాణ మేస్త్రి. గ్రామంలో ఇల్లు కట్టే కార్మికుడిగా జీవనం కొనసాగిస్తూ కుటుంబ పోషణను ఆర్జిస్తున్నాడు. వృత్తిరీత్యా మేస్త్రి అయినా ప్రవృత్తి మాత్రం చాలా ఉంది. ఇతడు మంచి జానపద గాయకుడు. చైతన్యపూరితమైన తన పాటలతో శ్రోతలను ఉర్రూతలోగించగలడు. సామాజిక రుగ్మతలపై పాడితే ప్రేక్షకులకు సూటిగా పాటభావం చేరుతుంది. ఎంతటి పాటనైనా అనర్గళంగా పాడగలడు, అందరి మెప్పు పొందగలడు. ఇదేంటి, అందరు గాయకుల్లాగే ఈయన ఉన్నాడు, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? అయితే ఓసారి ఆయన పాడుతుండగా వినండి. నేను నిప్పుతోటి కడగనా మనసా మనసా, కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా, సందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా, సందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా. ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎనికి నుండి పొడిసే పాడుకున్నావు ఎందుకో. ఇప్పుడు ఆయన మాట్లాడుతుండగా వినండి. పేరు మల్లెల సత్యనారాయణ నా పేరు. అబ్బా అమరచింత లేజీ, అబ్బా అమరచింత మండలము, వనపర్తి జిల్లా. నిన్ను నిన్న నేను చిన్నప్పటి నుంచి వసలా కాసేటోడిని. అంటే పాటలు అంటే ఎక్కువ ఇష్టం నాకు. పాటలు పాడాలని ఎక్కువ ఉండేది నాకు. అది అయితే చాలామందిని అడుక్కునేమని అవకాశం ఇయ్యమని. ఇదేంటి మాట్లాడుతుండగా ఎంతటి తడబాటు! ఒక్క పదం చెప్పాలంటే ఎంతటి నత్తి! అసలు మాట్లాడేందుకు రావడమే లేదు, కానీ పాట మాత్రం ఇంత మధురంగా అనర్గళంగా ఎలా పాడుతున్నాడనేగా మీ అనుమానం. సత్యనారాయణకు చిన్నప్పుడు ఎదురైన అవహేళనలు, ఎక్కిరింపులే ఆయన్ని ఇంతటి గాయకుణ్ణి చేశాయి. అమరచింత గ్రామం మొదట్నుంచి కూడా ఉద్యమాలకు ఊపిరి. ఇక్కడ అన్ని పార్టీలు సమానంగా ఎదుగుతాయి. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలకు ఈ గ్రామం అడ్డ. ఇక్కడి ప్రజల్లో ప్రశ్నించడం అనాది నుంచి వస్తుంది. అన్యాయాన్ని ఎదురించడం వెన్నతో పెట్టిన విద్య. సందర్భం ఏదైనా పాటతో వీరు సమాధానాలు చెప్పగలిగే దిట్టలు. ఇలాంటి వాతావరణంలో పుట్టిన సత్యనారాయణను తన పేదరికం బడికి దూరం చేసింది. చిన్నప్పటి నుంచే పశువుల కాపరిగా ఉంటూ అనియత విద్యా కేంద్రంలో చదువుకునేవాడు. పుట్టుకతోనే సత్యనారాయణకు నత్తి. ఒక్క మాట కూడా సరిగ్గా పలకలేడు, కానీ చిన్నప్పటి నుంచే పాటలంటే పిచ్చి. ఏదేమైనా పాడాలనుకున్నాడు. గ్రామంలోని పలు చైతన్య సంఘాల వారిని కలిశాడు. తనకు పాడాలని ఉందని, పాటలు నేర్పించాల్సిందిగా బ్రతిమలాడాడు. కానీ వారి నుంచి ప్రోత్సాహం రాకపోగా చీత్కారాలే ఎదురయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా నీకున్న నత్తికి పాట పాడతావా, మమ్మల్ని జనంచేత కొట్టిస్తావా అంటూ హేళన చేసేవారు. అలా సత్యం ఎంతమంది గురువుల వద్దకు వెళ్ళినా ఫలితం లేకపోయింది. దాంతో ఏకలవ్యుడి అవతారమెత్తాడు. ప్రతిరోజు పశువులను మేపేందుకు తీసుకువెళ్ళి వాటిని చూసుకుంటూనే సాధన చేశాడు. తాను విన్న పాటలు మననం చేసుకుంటూ గట్టిగా పాడేందుకు యత్నించాడు. మొదట్లో తడబాటు ఉండేది, కానీ రాను రాను తడబాటు అనేదే లేకుండా పాట మొత్తాన్ని అనర్గళంగా పాడే శక్తిని సంపాదించాడు. అదేవిధంగా పాటను లయబద్ధంగా వాయిస్ మాడ్యులేషన్తో కూడా పాడేది నేర్చుకున్నాడు. ఇలా మొత్తం పాటలు నేర్చుకున్నాక తాను ఓ సందర్భంలో గ్రామస్తుల ముందు పాట పాడే అవకాశం సంపాదించాడు. అంతే, గ్రామస్తులంతా చప్పట్లతో సత్యమును అభినందించారు. మొదటి పాటకే మంచి బహుమతిని కూడా ఇచ్చారు. అలా మొదలైన సత్యం పాటల హరివిల్లు నేటికీ ఆగలేదు. గ్రామంలోని చైతన్య బృందంలో సభ్యుడిగా అభ్యుదయ భావాలు గల పాటలతో గ్రామ గ్రామాన్ని హోరెత్తించారు. తెలంగాణ ఉద్యమ సమయాన కూడా ఉద్యమ పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు సత్యనారాయణ. అభ్యుదయ భావజాలం తెలంగాణ ఆవశ్యకతపైనే కాకుండా సామాజిక రుగ్మతలపై కూడా సత్యం పాడే పాటలు చాలా ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాను మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నా పాటగాడిగానే గుర్తింపు సాధించాలని ఉందని, ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహం ఇస్తే ముందుకు సాగుతానని సత్యం చెబుతున్నాడు.